ఇదిగో వెనకాల వెనకాల బ్యాక్ సైడ్ వెనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సో మేమైతే ఒక డిజర్ట్ టెంపుల్ అయితే చూసాం గైస్ ఇటు సైడ్ అయితే వెళ్ళాం కాకపోతే వీడియోలో చూపిందని చెప్పేసి ఆపేసాం అన్నమాట సో దానికంటే ముందు ఇక్కడ చుట్టూ ఫెన్స్ పెట్టాలని చెప్పేసి డిజర్ట్ టెంపుల్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే చూసుంటారు 2.0 లో నాకు తెలిసి అవునా ఫస్ట్ ఎపిసోడ్ లో ఎక్కడ కనబడింది మనకే కనబడలేదు అది టెంపుల్ కాదు అది టెంపుల్ కాదు అది ఇది మనం చూసింది ఈ విలేజ్ అనుకుంటా ఇది అక్కడ కూడా వెళ్దాంలే మనకి టెంపుల్ ఉన్నది ఇట్ సైడ్ మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో కనిపించింది విలేజ్ ఓకే 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 చుట్టూనే మధ్యలో ఫెన్స్ గేట్ పెట్ట ఒకటి ఖాళీ వదిలేసి ఎన్ని మొత్తం 10 బ్లాక్స్ కదా రెండు వదిలేసే ఫోర్ బెట్ అటు సైడ్ ఫోర్ ఇటు సైడ్ ఫోర్ మధ్యలో రెండు ఖాళీ వదిలేద్దాం ఇప్పుడైతే మనం ఫెన్స్ గేట్ చేసుకోబోతున్నాం దీనికి కూడా అంతే రెండు వదిలేసే అటు నాలుగు ఇటు నాలుగు వన్ టూ త్రీ ఫోర్ ఇది ఎక్కువ అయిపోయింది అబ్బా వరే పెట్టారా అలా పెట్టాలి నెలకి అలా పెట్టాలని నెలకేదో మామూలుగా పెట్టాను సారీ సార్ సో పెన్స్ గేట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ చాలు కదా ఇక్కడొకటి ఇక్కడ ఒకటి అంతే కదా త్రీ సైడ్ వెనక పెట్టలేదా వెనక నుంచి వచ్చి వెనకమాల పెట్టలేదా వెనకమాల బ్యాక్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఇది ఒకటి తీయాలి వెనక ఇంకా పెట్టలేదు ఎందుకని చెప్పేసి సైడ్లో అలాగ ఉంటాయి కదా సో ఇది మనకు వే వచ్చేసి ఇప్పుడైతే మనం ఇది చేసుకోవాలి ప్లేట్ బయటకు వెళ్ళడానికి అవును దానికి మూడేనా మూడు కాదు ఎస్ రెండు సో సిక్స్ ఇవి కూడా లోపల నుంచి బయటకు వెళ్ళడానికి అయితే ఈజీ అవుతుంది మనకి ఓకే మార్నింగ్ అయితే అయిపోయింది మనకి సో లోపల మాత్రమే పెట్టుకున్నాం గైస్ ఎందుకంటే బయట పెట్టుకుంటే మాప్స్ కూడా వచ్చేస్తాయి లోపలికి దానివల్ల అన్నమాట ఓకే మనకైతే మార్నింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం అదే ఇంటర్వ్యూ తీసేస్తున్నాం అదే రివర్స్లో వచ్చింది ఓకే ఓకే దీనికి కూడా అలాగ ఉందంటే లేదు బాగానే ఉంది ఇది కూడా ఓకే అండ్ మీకైతే చూపించడం మర్చిపోయింది గైస్ లాస్ట్ ఎపిసోడ్లో అంటే ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవగానే చేసాయి ఇదైతే కాకపోతే సెకండ్ ఎపిసోడ్లో చూపించడం మర్చిపోయింది మీకు పైన అయితే ఫెన్స్ పెట్టాం అనమాట ఇలాగా కొంచెం రియలిస్టిక్ లుక్ అయితే రావడానికి ఇంకా కింద కూడా మీకు చెప్పడం మర్చిపోయాం చుట్టూ కూడా ఇక్కడ ట్రాప్ డోర్స్ ఉండి డిజైన్ తీసేసాం అంతే తర్వాత అండ్ ఫ్యూచర్లో కూడా లేకపోతేమో ఇలా చూడడానికి ఏదో ఓపెన్ బేస్ కదా పెట్టాం అంతే సరదాగా అంతే సో చాలా సింపుల్ ఉంటుంది గైస్ ఓకే బేస్ పెద్దగా అయితే ఇంకా పెట్టదలుచుకోలేదు ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం విలేజ్ అయితే ఇక్కడ ఉంది సర్లే టెంపుల్కి వెళ్ళి వద్దాం ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకుని వద్దాం పిక్యాక్స్ ఎంత ఉంది నీ దగ్గర ఏంటి పిక్యాక్స్ నా దగ్గర పిక్యాక్స్ అయితే ఒకటి ఒకటా అయితే మన దగ్గర ఐరన్ ఉంది కదా ఒక హెల్మెట్ హెల్మెట్ ని చెస్ట్ ప్లేట్ చేసుకుని పోదాం హెల్మెట్ చెస్ట్ సరే అయితే నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లేట్ ఓకే సో ఇదిగో హెల్మెట్ చెస్ట్ ప్లేట్ ఐ గాట్ ఇట్ ఓకే ఫైనల్గా మనమైతే వేసుకున్నాం ఐరన్ది ఇంకా మనకి ప్యాంట్స్ బూట్స్ కూడా వస్తాయి మీరైతే వెయిట్ చేయండి ఏదో దాంట్లోకి వెళ్తాం కాబట్టి కాస్త బాగుండాలని చెప్పేసి అంత లుక్ ఓకే గైస్ మన దగ్గర అయితే ఇప్పుడు ఐరన్ హెల్మెట్ అండ్ ఐరన్ చెస్ట్ ప్లేట్ అయితే ఉంది ఈ రెండు అయితే మనం ఆర్మర్ కింద పెట్టేసుకుందాం యా ఇప్పుడైతే మనం చూడడానికి ఎలాగ ఉన్నాను బాగున్నా నా అలాగే ఉన్నా ఇద్దరు తీసుకుని నోటే కదా ఓకే ఇదెందుకు నాకు కూడా ఓకే మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం డిజర్ట్ టెంపుల్కి చూద్దాం డైమండ్స్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు లేవు కానీ నాకు గట్టిగా ఐరన్ ఇలాంటివి దొరికితే ఐరన్ కాదు కానీ మనకి హార్స్ ఉంటుంది కదా హార్స్కి ఆర్మర్ అవునవును అవి దొరికితే బాగుంటుంది కిచ్కిచ్చా కిచ్కిచ్ మిక్స్ స్ట్రిప్ సిల్స్ అనుకుంటా
సో ఇక్కడే అక్కడ ఉండాలి గైస్. సరిగ్గా ఐడియా అయితే లేదు వెతకాలి మళ్ళీ. అంటే చూసాం, చూసిన తర్వాత వీళ్ళ చేద్దాం చెప్పేసి వచ్చేసాం అనమాట వెనక్కి. మళ్ళీ క్యాక్టసే కదా, క్యాక్టసే. ఇది ఏమన్నా డిజైనింగ్ మనం ఏమైనా తీసుకెళ్ళచ్చు అంటావా? తీసుకెళ్ళచ్చు. ఇది డై అది వస్తుంది కదా దీని దగ్గర నుంచి. ఆహా, డై వస్తుందా? గ్రీన్ డై. ఎక్కడ ఉన్నా? నేను ఫ్రెండ్కి వచ్చేసా. నాకు కనిపించాలా? కనబడ్డా, నేను వచ్చేస్తాను అన్నాడు. ఓకే గాయ్స్, మన అదృష్టం బాగుంటే మనకైతే ఎంచాంటెడ్ బుక్స్ ఏమైనా దొరకచ్చు. ఏమో దొరకచ్చు, ఇన్ఫినిట్ అలాంటి ఏమైనా దొరికితే పని అవుతుంది మనకి. యా, అది అది టెంపులే కదా, విలేజ్ కాదు అనుకుంటున్నాను నేను. ఏంటి టెంపుల్ అంటావు, విలేజ్ అంటావు? అది సరిగ్గా మనం చూడలేదు కూడా ఆ రోజు. అది టెంపుల్ వచ్చి విలేజ్ అనుకుంటుంది. టెంపుల్ విలేజ్ అయితే విలేజెస్ గాయస్ మన అయితే. సర్లే, ఏ గంట దొరికింది, గంట పట్టుకు వెళ్ళిపోదామా? గోలం ఉన్నాడు, టచ్ చేయి ప్లీజ్. ఓకే ఓకే, గంట అయితే వచ్చింది. మళ్ళా సూరి ఐరన్ బార్స్ ఉన్నాయి, పట్టుకెళ్ళిపోదామా? ఇవి ఐరన్ బార్స్. ఇవన్నీ కూడా లూట్ చేసేద్దాం ఇంకా. హేబెల్స్ ఇవి గడ్డి గడ్డి మోపులు. ఇదేంటి ఎక్కడున్నా? అవి వీటి చూడు సార్, నేను విలేజర్కి నూనె రాస్తున్నాను తల మీద. నూనె రాయడం? నూనె రాస్తున్నావా? ఏంటది, పారాజూటనా? పారాజూట్ కాదు ఇది, కొబ్బరి నూనె ఒరిజినల్. ఇది ఇంకా రాయించుకుంటున్నాడు, పారిపోతలేదు. ఇటు రాయి రాయి బాపాం. నువ్వు ఆ లూట్ చేసిన హౌస్లో ఉంటాయి కదా, అవును, ఆ డోర్కి ముందు ఒక బ్లాక్ తీసే, అదే నాకు ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఓకే. సో గైస్, మనం అయితే పైన మనకు పెద్ద టవర్ లాగా అనిపిస్తుంది కదా, ఈ పైకి అయితే వెళ్దాం. యా గైస్, ఇదైతే చూడండి, ఇది మన ఫస్ట్ చెస్ట్, మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్. నాకు దొరికింది, నీ దాంట్లో ఏముంది? నాదే ఫస్ట్ చెస్ట్. నీ నాది దొరికింది అయ్యా, నేను సైలెంట్ గా నువ్వు మాట్లాడావని. అబ్బా, నాది దొరికింది. చాలా లూట్ ఉంది నాకు. నాకైతే 10 ఐరన్, 3 గోల్డ్, 1 క్యాప్లు, 1 ఐరన్ బూట్స్. బాబోయ్, దరిద్రం అయితే నా ఎంత దరిద్రం ఎక్కడ లేదు. నాకు ఆల్రెడీ ఐరన్ బూట్స్ రెడీ. నాకు ఏమన్నా దొరికితే ఒట్టయ్యా. ఏం దొరికింది అసలు నీకు? ఏం దొరకలేదు. ఏం దొరకలేదా? చెస్ట్ అన్నా, చెస్ట్ లో ఉంది మరి. ఫుడ్డా? చెస్ట్ లోనా? చెస్ట్ లో వీటిను క్యాక్టస్ ఉన్నాయి అంతే. అయ్యో బాబు, ఏమన్నా లూట్? అది నెక్స్ట్ లెవెల్ లూట్. అది అది కూడా 3-4 అంతే. ఓయమ్మ, ఎంత దయ్యుంటే అలా ఇచ్చాడంట. మామూలుగా ఉండదు. ఇది ఐరన్ బార్స్ ఉన్నాయి, తీసేస్తున్నా ఇక్కడ నుంచి. ఏమైనా అవసరం వచ్చాము బేస్ లోకి. ఐరన్ బారా? చెస్ట్ ఉంది, చెస్ట్ ఇంకెందుకులే. మేము అల్లసూరి ఏమి చేయకుండా ఉంటే సరిపోద్ది. బాబు, నువ్వు వెళ్ళింది స్మిత్ లోకి వెళ్ళావా? స్మిత్ ఇది స్మిత్తా? స్మిత్ కాదనుకుంటా, స్మిత్ అయితే ఇదే కదా ఉండాల్సింది. సంవాట్ పేరేది, వీడు బ్లాక్ స్మిత్ అనా? వెపన్ స్మిత్. ఓకే, వెపన్ స్మిత్. అవునవును, వీడి దగ్గర ఏముంటాయి? ట్రేడింగ్ లో ఉన్నావా? లేదు, నా దగ్గర ఏమి లేవు కదా. ఐరన్ ఎమరల్స్ మన దగ్గర 9 కావాలి. 9 ఎమరల్స్? ఎమరల్స్ లేవు మన దగ్గర. 9 ఎమరల్స్ కి ఒక స్వార్డ్ అయితే ఇచ్చాడు, అది కూడా ఎన్చార్టెడ్ స్వార్డ్. చూడలేదు నేను లెవెల్ ఏంటో. ఇప్పుడు వచ్చేసి హౌస్ లోకి అయితే వెళ్తున్నాం. గ్రీన్ బెడ్ ఉంది, మా ఓడి కలర్ రెడ్, నాది ఆరెంజ్. రెడ్ కలర్ బెడ్ ఉండి చూడు, బాగానే కూర్చేసారు. అవి రెడ్ కలర్ బెడ్ ఉండి చూడు, తీసుకుందాం. రెడ్ లేదు అయ్యా, గ్రీన్ ఉంది. కలిపేసి పెట్టచ్చులే ఫర్నేస్ లో మళ్ళీ పెట్టాలి. ఇవన్నీ అనుకుంటున్నాను నేను. కంపోస్ట్ ఉంది, కంపోస్ట్ ఉంది మనకి. కంపోస్ట్ పట్టుకెళ్ళిపోదాం, వీలేదు మనకి కావాలి కదా. తన చూద్దాం, దీంట్లో ఇది ఉంది పాట్ అనుకుంటా సంథింగ్. ఫ్లవర్ పాట్, ఫ్లవర్ పాట్ దొరికింది. తీసుకున్నా అని చెప్పేసి ఎంత కోపంగా చూస్తున్నారు చూడండి వాళ్ళు. తీసుకున్న ఫ్లవర్ పాటే. నేను కూడా 2 ఫ్లవర్ పాట్లు అయితే లేపేసా ఇక్కడ నుంచి. ఇది కూడా ఉంది దీని దగ్గర. ఏంటది? సిపికల్. సిపికలా? రెండే ఉన్నాయిలే. కానీ ప్రతి చోట బెడ్ ఇంకా మనకి ఇది క్రాఫ్టింగ్ టేబుల్ అంతే, ఇంకేం లేవు. ఈ విలేజర్ కూడా ఇది ఎవడో కానీ మసేజ్ చేయించుకున్నాడు అడ్డకి. అడ్డకా అంటే మసాజ్కి వచ్చావు నువ్వు లూట్ కాకుండా. బాగానే ఉంది.
లూట్ అయితే పెద్దగా ఏం దొరకట్లేదు కదా మనకి. ఏదో డైమండ్ అనుకున్నాం కనీసం అది కూడా లేదు. ఆ పైకి వచ్చేసా మూడు కాకపోతే ఇంక ఈ చిన్న హౌస్ అయితే నేను చూడలేదు, చూసి వచ్చేస్తే ఇంక అయిపోయినట్టే. ఏంటి చెస్ట్ దొరికింది కాకపోతే దీంట్లో డెడ్ బుష్ అంట. డెడ్ బుష్ అదే కొమ్మల్లా ఉంటాయి కదా అక్కడక్కడ ప్లాన్ చేసి ఉంటాయి, రూపాయి కూడా ఉపయోగపడవు అవి. ఏదో అనుకున్నాం గైస్ డెజర్ట్ విలేజ్ అయితే నా తెలిసి మంచి లూడ్ దొరికి విలేజ్ అయితే డెజర్ట్ ఏ, కానీ మాకైతే పెద్దగా ఏం దొరకలేదు. ఎస్ బెడ్లు మాత్రం ఉన్నాయి అంతే. మేబీ రవికి అయితే దొరికినట్టు ఉన్నాయి. రవి నాకు దొరికిందిలే, నాకు ఒక 10 ఐరన్ 3 గోల్డ్ పర్వాలే నాకైతే చెప్పు దగ్గరనే దొరికినాయి నాకు. రవి 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 ఒకసారి వెళ్ళరా కింద చూడు. ఏంటిది కింద బేస్? ఏంటిది బేస్ కూడా ఉంది అలాగే కనబడిందా పేసా? ఇది వాళ్ళే అవును కాదనుకుంటున్నాను నేను. ఓ విలేజ్ రెళ్ళట్ ఏంటిది లోపల ఏదో ఉందాడు మనల్ని ఎక్కడికైనా తీసి మాయ చేస్తున్నాడంట వాడు. ఐరన్ ఉంది ఇక్కడ ఇంకా కోలు. ఆడు ఎందుకు వెళ్ళాడు ఎందుకని నాకు అది తెలియట్లేదు బాబు. బాబు ఇంటికి వెళ్ళమ్మా. అండి ఇప్పుడు ఐరన్ గోళం వేసుకుంటాను నిన్ను నన్ను. ఏదో వీడు ఇంకా మన దగ్గర తీరినాడు మనం ఇంటి ఇష్టం లేదు వీడు కొట్టినా కానీ. వీడి గోళం వస్తున్నాడా? గోళం వద్ద నేను జంపు ఎన్నె కడెత్తా నేను ఇల్లు ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇల్లు మన ఈడయ్య గోళం లేడు దగ్గరలో. సర్లే మనం మళ్ళీ బేస్కి వెళ్ళిపోలేము. వద్దొద్దు ఇక్కడ బెడ్లు ఉన్నాయి కదా వేసేద్దాం ఇక్కడ స్లీప్. రవి ఇక్కడ ఏదో ఉంది రవి స్లీప్ అయి ఫస్ట్ ఏదో బెడ్ చేసుకుని. ఓకే మనకైతే మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు. సో అంతే ఇంకా పని ఏం లేదనుకుంటున్నా దీంట్లో. కాకపోతే మనకు వచ్చే దాంట్లో నుంచి ఊలు అయితే వస్తుంది. ఊలు కాదు ఊలు కాదు అనుకుంటా సంథింగ్. దాని ఏదో మీట్ పడుతుంది ఆ మీటును మీట్ ఊలు కూడా వస్తుందేమో కదా. ఊలు అంటే అదే ఊలు రాదేమో అనుకుంటా. బీఫ్ నుంచి వస్తుంది ఏంటది? ఆహా ఇదా లెదరా, లెదర్ వస్తుంది. లెదర్ వస్తుంది సరే ఇంకొక దాంట్లో వెళ్దాం ఇప్పుడు. మనకి రాబిట్ నుంచి అంటే మీటు ప్లస్ అంతే. లెదర్ కూడా ఈ రెండు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను ఇందక్కడ మన అండర్ గ్రౌండ్ వెళ్ళాం కదా. వచ్చే పైకి వచ్చే అయితే సెకండ్ చూసాం కదా ఎలన్ మీద ఉంది. అదే అదే ఫస్ట్ ఎపిసోడ్ లో చూసాం కదా చూద్దాం అని చెప్పేసి అన్నట్టు దాని గురించి నేను మర్చిపోయాను. ఇప్పుడు అది చూద్దాం. అదే నాకు ఇక్కడ నుంచి కనబడుతుంది అదే అంటావా? అవును ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా అది. ఓ అమ్మ పెద్దదిలా ఉందండి అది. ఒప్సిడియన్ ఉంది ఇక్కడ. ఇంటి ఒప్సిడియన్ ఉందా పైన ఉంది ఆయన ఇక్కడ ఒప్సిడియన్ ఇక్కడ ఉండడం ఏంటి? మనం తీయలేం కదా ఆయన పెద్దది అయ్యేది. ఓ అమ్మ చాలా పెద్దది ఇది. ఏంటి ఓ జాంబీ 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 విలేజ్ కాదు ఇది. కాదు జాంబీ విలేజ్ కాదు నార్మల్ విలేజ్ అనుకుంటా. లేదు జాంబీ విలేజ్ మధుకో లోపల ఉన్నాడు కదా. అవును ఇక్కడ ఎక్కువగా మనకి స్ట్రింగ్స్ ఉన్నాయి కదా స్పైడర్ అవి. నాకు తెలిసేది జాంబీ విలేజ్. రవి స్వాట్ కావాలి స్వాట్. అవునవును షవల్తో వాడుతాను అసలు వస్తుందా చూస్తాను. రాదనుకుంటా షవల్తో వచ్చేస్తుంది తొందరగా. షవల్తో మన అవుతుందా? అయితే స్వాట్ నేను యూజ్ చేస్తాను. షవల్ చూడు చెస్ట్ దొరికింది. దీంట్లో వచ్చేసి బ్రెడ్ వీట్ క్యాక్టస్ ఉంది. బ్రెడ్ వీటు క్యాక్టస్ ప్రస్తుతం బ్రెడ్ మనకు ఫుడ్ ఉన్నాయి. బెడ్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఉన్నాయి. నీ కలర్ లేదు నా కలర్ లేదు బెడ్స్ అంతే గ్రీన్ ఉన్నాయి. డై యూస్ చేసి చేసుకుందాం కావాలితే ఎంతసేపు కానీ. ఫ్లవర్స్ ఉంటే చూడు రెడ్ ఎక్కడైనా రెడ్ ఆరెంజ్ టులిప్ సంథింగ్ నేమ్ ఆరెంజ్ టులిప్ ఏముంది తేడాగా ఉంది ఇక్కడ క్లోజ్ చేసే.
సో గైస్ మనం అయితే పైకి వెళ్తున్నాం, మనకి మాక్సిమం ఒక చెస్ట్ అయితే దొరకొచ్చు. ఇంకొక స్మిత్ అనుకుంటా ఇది సంవాట్ స్మిత్ నువ్వు కావాలని స్మిత్ లోకి వెళ్తున్నా ఎక్కువ దొరుకుతాయని. లేదు అయితే దొరుకుతుంది. ఇంకా 3 బెడ్స్, ఇంకా ఒక క్లే అంట. ఆ క్లే వాళ్ళ బాల్ కూడా తెలియదు. షవల్ తో తీయి ఒకసారి ఇది హేబెల్స్ ని. సవల్స్తానా షవల్ తో? ఆ షవల్ తో ఫాస్ట్ గా వస్తుంది అనుకుంటా. హేబెల్ హేబెలా? అదే గడ్డి మోపు. ఓకే బేలా. బేలా ఫీట్ అది. బేలా ఫీటా? హేబెల్ అది. హేబెల్ అది పేరైతే హేబెల్. నువ్వేం పెట్టుకున్నా తెలియదు మరి. నీ బేల్స్ అయితే పట్టుకెళ్ళిపోచ్చా? నేనైతే ఇది వేస్తున్నా పనికి మళ్ళీ. ఓహో దీంట్లో ఇంకొక చెస్ట్ అయితే ఉంది. అస్సలు పనికి రావు మనకి. రవి నాకు చెస్ట్ ఏం దొరుకుతులేదండి. అయినా నువ్వు ఒక ఆర్వల్ పెడుతున్నావు, ఇక్కడ జాంబీ బేర్ ఉన్నాడు. పెడుతున్నా నేను, ఒక బ్లాక్ తెస్తున్నా ఫ్రంట్ చూసిన వాటికి. ఓకే అర్థమైంది. సో గాయ్స్ మనకి అయితే ఇక్కడ గంట దొరికింది. ఇంకొక గంట బెల్ల దొరికింది. బెల్ల విలేజ్ లో కూడా దొరికింది మనకి. రవి కాదు నువ్వు రెండు బెడ్ మీ దగ్గర రెడీగా ఉండే. ఓకే తీసుకుని. ఎందుకంటే హేబెల్స్ చాలా ఉన్నాయి అబ్బా. హేబెల్సా? ట్రై చేస్తాను. ఆగైతే ఏమన్నా సౌండ్ అయ్యేది? సౌండ్ జాంబీది. అలా అది కాదు, వీడు జాంబీ కాదు, డేంజర్ కాదు. ఈ వాటర్ పోస్తే వెంట అక్కడ నేనే. ఏమైంది అయ్యా, నువ్వు గేట్స్ ఏమైనా తీస్తావా మధ్యలో? గేట్స్ ఏం తీయలేదు. ఇది ఏంటంటే ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. సర్లే కంపోస్ట్ లోపల ఉన్నారా? ఓహో ఓహో ఏం లేదు ఇక్కడ, సీక్రెట్ రూమ్ లా ఉంది ఇది. సీక్రెట్ రూమ్ కూడా కాదు. మనం ఏది పట్టుకెళ్ళిపోదాం ఇది చూడు. పైకి వద్దాం ఒకసారి. ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి మనం చూడాల్సినవి. అవును రవి. రవి ఇప్పుడు ఈ నిచ్చిన కిందకి వెళ్ళిపోవాలంటే ఏం ప్రెస్ చేయాలి? ఏం ప్రెస్ చేయట్లేదు, దాని దగ్గర వెళ్ళిపోవడమే. నేను ఎక్కేయను మరి. ఏం తెలుస్తుంది? అదిగో అదిగో నేను వచ్చేస్తాను కదా. ఇదిగో అందా మరి. ఏంటది అంతే జస్ట్ కిందకి వెళ్ళిపోవడమే, ఏమన్నా వీడిని వేసానా ఉంచనా? నేను రావట్లేదు కిందకి. లోపల చెస్ట్ ఉంది. ఇప్పుడు ఆగిరి వెళ్ళిపోగరా. అదిగో ఈ చెస్ట్ ఓపెన్ చేయబోను నువ్వు. కాదు నేను ఇక్కడ కింద పట్టలేదు, అది ప్రాబ్లం. నువ్వు కింద పడాలి అంతేనా? ఈసారి పడతావురా. ఇది కూడా తీయద్దాం అయితే. సో ఇది ఏదో కలెక్ట్ చేసుకున్నాం నీకోసం. చెస్ట్ ఉంచారు లోపల. ఎక్కడెక్కడేనా? ఈ లోపల వీడున్నాడు చూడు. ఈ లోపల చెస్ట్ ఉంది. చెస్ట్ ఉందా? దాంట్లో బుక్ కూడా ఉంది. ఎంచండి కాదు, కాకపోతే పెద్ద లూట్ ఏం కాదు. ఇది లూట్ ఏం కాదులే, బుక్ ఉంది అది కూడా మనకి నార్మల్. ఏం లేదు ఇక్కడ, క్రాఫ్టింగ్ టేబుల్ బెడ్లు. అయ్యా అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇక్కడ. పెద్ద లూట్ అయితే దొరకలేదు మనకి. దొరకలేదు. నువ్వు కూడా తీస్తున్నావు కదా మనకి, ఏదైతే ఫ్రంట్ సైడ్ తీసేది అంటే చిన్న బ్లాక్ నాకు ఐడెంటిఫికేషన్ అన్నమాట. అదేం ఎవరు ఇంకా అరుస్తున్నాడు ఇక్కడ? ఎవరా నువ్వు అరుస్తావు? నాకు ఆ సౌండ్ వస్తుంది. అయ్యో నేను బ్లాక్ చేస్తున్నా. నువ్వైతే పర్లేదు, వేరే వాళ్ళు అయితేనే ప్రాబ్లం. ఈ కింద ఏమైనా ఉండొచ్చా? కింద డేంజర్ కింద ఉంది అది. వీళ్ళు మేబీ మోబ్స్ అయితే ఎక్కువ అక్కడ ఉండొచ్చు. సర్లే వేస్ట్ ఎందుకు. క్రీపర్ హౌస్ కెళ్తాను. ఇంకొక చెస్ట్ ఉంది తీస్తావా? ఎక్కడ? ఇక్కడ 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 ఎక్కడ ఇటు వెనక. హలో బ్యాక్ సైడ్ మీది లోపల ఉంది తీ. దాంట్లో ఏముందో చెప్పు నాకు. ఓ గైస్ ఇది పెద్ద ఏం కాదు నాకు తెలిసి. ఇవన్నీ కూడా ఏం లేవు, మొత్తం చెక్ చేసినట్టు. ఇంకా అసలు లూటే కాదు ఇది నాకు తెలిసి అడిగితే. అసలు లూటే కాదు. అవును ఇక్కడ బేల్స్ ఏమన్నాయన్నావు కదా, ఇదే కదా. అవేనా అక్కడ కూడా? అదిగో అవే వీట్ బేల్స్ అయ్యి ఒక బేల్. సర్లే అయితే బేస్ వెళ్దాం మళ్ళీ. క్యాట్ ఉంది అక్కడ, క్యాట్ క్యాట్. సరే అయితే వీటిని తీసుకుని పోదామా బ్లాక్స్ చూడు.
నేనా ఇది బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా టెర్రకోట టెర్రకోట ఇదేంటి ఇది ఇక్కడ నువ్వు తీలేదు దీన్ని బ్రౌన్ కలర్ తీస్తున్నా టెర్రకోట కదా దాని పేర అంటే మనకి ఏమైనా యూస్ఫుల్ అవచ్చేమో అయితే నేను కలెక్ట్ చేసుకోనా చేసేయి ప్రాసెస్ లో పోయింది అది ఏంటిది బ్రౌన్ కలరే కదా సర్లే ఉంచేద్దామా పెద్దగా మనతో దాంతో మనకేమి ఉంటుంది పని టెర్రకోటతో పెద్ద ఏం మనకి ఏమవు నాకు తెలిసి యూజ్ అయితే ఉండదు ఇక్కడ అరే రవి స్టింగ్ ఉందండి అదే తోడు ఉందా స్టింగ్ కదా దాని పేరు ఉంది దాని పేరేంటి స్ట్రింగ్ స్టింగ్ కాదు తోడు కింద ఉంటుంది కదా అదే వెబ్ వెబ్ కాదు అదే స్ట్రింగ్ మామూలుగా తోడు పెడతాం అంతేనా లామా లామా అని చంపేసి అప్పుడు దొరికినాయి ఓహో అదా ఏంటది లీడ్ ఇక్కడ క్యాట్ ఉంది దాన్ని పట్టుకున్నారని ఓకే లీడ్ మనకి బేస్ లో ఉంది అయ్యయ్యో సర్లే తర్వాత తీసుకుందాం పెట్స్ని క్యాట్ ఉంది ఇక్కడ ఇదిగో బెడ్ ఉంది నా దగ్గరకు వచ్చేసా నువ్వు సర్లే ఇక్కడ బెడ్ ఉంది సరే స్లీప్ వేసి అయితే నేను స్లీప్ వేసా నువ్వు కూడా వేసా నా దగ్గర జాంబీస్ ఉన్నాయంట దూరం వెళ్ళమంటుంది ఇది ఇప్పుడే ఉదయం అయితే అయింది మనం ఇప్పుడు బయటికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది రవి అక్కడ నువ్వు ఎక్కడయ్యా అసలనే నేను ఇదిగో చూడు రెండు పూటలైంది నువ్వు కనబడక అది కనబడ్డావు చూడు మనకు దొరికిన సరుకుతో వెళ్ళిపోదాం ఇంకా బేస్ కి బేస్ లో పెట్టుకుని పర్వాలేదు రెండు విలేజ్లు అయితే చెక్ చేసాం ఒకటి జాంబీ విలేజ్ ఒకటి వచ్చేసి నార్మల్ విలేజ్ సో గైస్ మనం అయితే టూ విలేజెస్ అయితే కంప్లీట్ చేసాం ఒకటి మామూలు విలేజ్ ఇంకోటి వచ్చేసి జాంబీ విలేజ్ నాకు తెలిసి మామూలు విలేజ్ కన్నా ఈ జాంబీ విలేజ్ లోనే చాలా లూట్ అయితే దొరికింది చెప్పాలంటే ఇదే కాస్త బెస్ట్ కానీ నీకేమో నాకేం కాదు నాకు దాంట్లోనే దొరికింది అయ్యా ఇక్కడ ఈ ఆబ్సిడియన్ అసలు ఎవరు పెట్టారు కూడా తెలియదు అయ్యా స్పాన్ నంబర్ వన్ సీడ్ ఇది విచిత్రంగా ఉంది అది నంబర్ వన్ సీడ్ చూడు మనకి అసలు స్పాన్ కి దగ్గరలోనే అంటే స్పాన్ పక్కన మనకు సముద్రం నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంది మామూలుగా లేదు మీరు ఫైవ్ కే చేయాలి గైస్ ఫాస్ట్ గా ఈ పాటికి అయిపోతే గనక సారీ యా గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ ఎస్ సో ఫైవ్ కే అయితే సీడ్ రివ్యూలు చెప్పాను కదా అండ్ సీడ్ రివ్యూలు అంటే మీకు తెలుసు కదా గైస్ సో నార్మల్ ఓల్డ్ మాకు స్టార్టింగ్లో అలాగైతే ఉంటుంది మీకు కూడా అలాగే ఉంటుంది మా హౌస్లు ఇవన్నీ మీకైతే రావు ఏ ఇంకోటి ఉందా అటు సైడ్ ఏంటి ఎక్కడ మనం చూస్తుంది అయ్యో బాబో ఏం సీడ్ అయ్యా ఇది ఎక్కడ ఉంది రవి అదిగో స్ట్రైట్ వచ్చేసే నువ్వు ఎక్కడున్నా నేనా మన మామూలు విలేజ్ ఉంది కదా నార్మల్ విలేజ్ నువ్వు బేస్ కు వచ్చేసే ఏ ఇదేం కాదులే మన బేస్ కా ఓకే నేనైతే వచ్చేస్తున్నా నాకు సో గైస్ ఫైనల్ గా తప్పపోయిన మా ఫ్రెండ్ అయితే దొరికేశాడు ఇదిగో వెనకాల వెనకాల బ్యాక్ సైడ్ వెనకమాల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకసారి పదా సో గైస్ ఫైనల్ గా మనం అయితే బేస్ కి వచ్చేసాం సో థింగ్స్ అన్నింటిని కూడా మనం అయితే లోపల పెట్టేద్దాం చెస్ట్ లోపల సో మనకైతే ఏమేమి దొరికినాయి కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకుందాం ఏముంటాయి ఇవే కదా ఐరన్ బార్స్ హే బెల్ట్స్ పాట్స్ ఈ లూట్ ఈ విలేజ్ అసలు వరస్ట్ అనమాట మనకి ఏం దొరకలేదు వరస్ట్ అది వరస్ట్ అది వరస్ట్ కానీ పర్వాలేదు రెండు బెల్ట్స్ దొరికినాయి గంట మోగించాలి గంట ఎక్కడ పెడదాం మూడు మనకైతే మూడు ఎమరాస్ దొరికాయి అవును అదొకటే కాస్త బెస్ట్ దీంట్లో బెల్లం కూడా ఉందా నా దగ్గర ఒకటి ఉంది చెస్ట్ లో పెట్టు లేకపోతే లేకపోతే ఈ బ్లాక్ లో పెట్టు ఇదిగో ఓకే అర్థమైంది బాగుంటుంది లుక్ ఎస్ మొత్తానికి అయితే రెండు బెల్స్ పెట్టాం వాయించి చూద్దాం ఈసారి అవట్లేదే ఓకే దీన్ని మోగించాలంటే ల్యాండ్ మీద పెట్టలేమో సర్లే ఇలా లుక్ బాగుంది కదా అవును కంటస్థలం సో అక్కడైతే చిన్నది ఉంది కాకపోతే అదేంటో తర్వాత చూద్దాం ఎందుకంటే అది ఒకటే చూసాను నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల అయితే ఏం లేదు ఇంకా విలేజ్ కానీ ఇంకేం లేవు ఎక్కడ రవి స్ట్రైట్
సో ఇది గైస్ మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్లో మనం అయితే రెండు విలేజ్ చూసాం. ఒకటైతే నార్మల్ విలేజ్, ఇంకొకటి వచ్చేసి మనకైతే జాంబీ విలేజ్. లూట్ అయితే అనుకున్నంత అలాగైతే దొరకలేదు. డిజర్ట్ టెంపుల్ అనుకున్నాం మేమైతే, ఎందుకంటే జస్ట్ ఆ బిల్డింగ్ చూసి వెనక్కి అయితే వచ్చేసాం అంతే, దగ్గరకు కూడా వెళ్ళదు లాస్ట్ టైం అయితే. సో అందుకనే డిజర్ట్ టెంపుల్ అని చెప్పేసి అనుకున్నాం స్టార్టింగ్లో, బట్ డిజర్ట్ విలేజ్ అది. సో ఏదో ఒకటిలే మొత్తానికైతే ఎపిసోడ్ లైక్ చేయండి. ఇంకా మిస్టిక్ గేమర్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.